భయ్యా నమస్తే భయ్యా నమస్తే భయ్యా మీ పేరు భయ్యా నారాయణరావు ఏం చేస్తారు భయ్యా కాంపిటేటివ్ పేపర్ అవుతుంది ఎలా ఉంది భయ్య ఇప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలో నోటిఫికేషన్ తీస్తానన్నారు భారీ ఎత్తున మరి 4 సంవత్సరాలు ఏమైనా వచ్చాయి భయ్యా 4 ఇయర్స్ నుంచి చెప్పడం మిగులుతుంది తప్పితే కానీ తీసేది ఏం లేదు నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో చెప్పుకోలేక అలాగని ఇప్పుడున్న అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది ఇది ఒక ఊపు లాంటిది అనమాట వన్స్ దిగాక బయటికి ఫిట్ అయిపోదాం అనే ఆలోచన ఎవరికి కూడా రాదనమాట సో ఏంటంటే కష్టమైన నష్టమైన ఇందులో ఉండిపోదాం అని చూస్తారు తప్పితే కానీ ఎవరు బయటకు ఫిట్ అవ్వాలనుకోరు కాకపోతే ఏంటంటే ఇంట్లో ప్రెషర్ ఎక్కువయ్యి అంటే నోటిఫికేషన్స్ లేక ఇంట్లో ప్రెషర్ ఎక్కువయ్యి బయటికి వెళ్ళిపోలేక ఇక్కడ రూమ్ రెంట్లు గట్టి కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట సో గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఓటు బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది తప్పితే కానీ ఐ మీన్ ఇప్పుడు ఎలా అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కొన్ని బాగానే ఉన్నాయి సో అన్నీ కరెక్ట్ కాదనమాట ఒక వృద్ధార్థులకి పింఛన్ ఇచ్చారంటే ఒక అర్థం ఉన్నది ఓ ఆటో డ్రైవర్ అరే ఊరకనే తీసుకెళ్ళినట్టు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు 18,000 రూపాయలు కూడా ఇస్తున్నారు దానివల్ల ఏమైనా యూజ్ ఉంటుందా పథకాల వల్ల ఇప్పుడు 18,000 అనుకుంటున్నారు తప్పితే కానీ అది ఒక రోజు వైపు డివైడ్ చేసుకుంటే 18 రూపాయలు లెక్క వస్తుంది ఒక ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే 18 రూపాయలు అని మనిషికి 5 రూపాయలు కూడా రావట్లేదు కదా ఆ విధంగా కూడా చూసుకోవాలి కదా అలా కాకుండా ఆ సంక్షేమ పథకాలు పెట్టిన డబ్బు లేదు ఒక నోటిఫికేషన్ పర్పస్లో పెడితే అట్లీస్ట్ ఒక 20,000 శాలరీ వచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ ఏది ఇచ్చినట్టున్నా ఒక ఇంట్లో ఒక సభ్యుడికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అదే మీ ఉద్యోగం వచ్చిందంటే కుటుంబం మొత్తం సేఫ్ అన్నమాట ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి తప్పితే కానీ ఎంతసేపు సంక్షేమ పథకాల పరంగా 18,500 ఇచ్చాము పెన్షన్ 3,000 ఇచ్చేసాము పెన్షన్ ఎవరికి ఇవ్వాలి 60 సంవత్సరాలు దాటి అందరికి ఇస్తామని అంటాను ప్రాక్టికల్గా అలా జరుగుతుందా ఆ టైంలో రూలింగ్ ఎవడు నేరుగా అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తున్నారు కదా డబ్బులు అదేంటంటే ఇప్పుడు వాటర్స్ కూడా ఆలోచించే తప్పుడు విధానం అదే అనమాట ఎంతసేపు డబ్బులు ఇచ్చేస్తాం పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే కానీ ఆ పిల్లాడి భవిష్యత్తు ఎలా ఉన్నది అని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఆలోచించట్లేదు అనమాట అది మెయిన్ డ్రాబ్యాక్ ఎలా ఉంది భయ్య ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటే ఎలా ఉంది భయ్య డెవలప్మెంట్ గురించి మాట్లాడడం వేస్ట్ భయ్య శూన్యం అసలు ఏముందండి డెవలప్మెంట్ అవడానికి చెప్తున్నారు ఆయన వాలంటీర్ జాబ్స్ తీసాం అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్తున్నారు కదా వాలంటీర్ జాబ్ చేస్తున్న వాళ్ళు మనస్ఫూర్తికి చెప్పమని సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదనేది 5,000 రూపాయలతో సపోజ్ అంటే ఒక హౌస్ వైఫ్ ఉన్నారంటే పర్లేదు ఓ టైంపాస్ కలా వెళ్ళి ఇంట్లో ఖాళీగా ఉండేదానికైనా చేసుకున్నాకంటే పర్లేదు అది ఇప్పుడు మనలాగా ఒక నిరుద్యోగం అయ్యి ఉండవు 5,000కి ఎలా 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోవాలంటే ఎలా అవుతుంది చెప్పండి అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళంటే మరి ఇప్పుడు గ్రామ స్థాయిలో సచివాలయం ఆఫీస్ని తీసుకొచ్చారు దానివల్ల అప్పుడంటే ఎంఆర్ ఆఫీసులకు వెళ్ళడం పనుల కోసం తిరిగేవారట ఇప్పుడు అన్ని పనులు చకచక అయిపోతున్నాయి అని చెప్తున్నారు కదా సీఎం గారు అవుతున్నాయి ఆ పాయింట్ నేను ఒప్పుకుంటాను కరెక్ట్ అందులో పెట్టిన ఐ మీన్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి కదా అవన్నీ కూడా వేస్ట్ అనమాట ఊరికినే అంటే ఇప్పుడేదో మనము జాబ్ పట్టలేక ఇలాగ మాట్లాడుతున్నాం అని దీంతో కాకుండా ఒక 14-15 తీసారు అందులో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అవన్నీ వేస్ట్ అనమాట సచివాలయం వరకు ఎంతవరకు ఐ మీన్ పంచాయతీ సెక్రటరీ అని విఆర్ఓ అని సంథింగ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని ఇలా కొన్ని ఉన్నాయి ఒక 5-6 అటువంటి వాటి లిమిటెడ్గా పెట్టుకొని పనులు ఏ విధంగా చూసుకోవాలి తప్పితే కానీ ఈ వెటర్నరీ అనేసి అయ్యని వెటర్నరీ ఉండాలి కాకపోతే మరి సచివాలయం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉండేది డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా అంటే పర్వాలేదు మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇండస్ట్రీస్ ఐటీ కంపెనీస్ ఇలా రావడం వల్ల ఎప్పుడైతే ఏ స్టేట్కైనా ఒక ఇండస్ట్రీస్ కానీ ఐటీ కంపెనీస్ ఏవైతే వస్తాయో అప్పుడే ఐ మీన్ గవర్నమెంట్ సెక్టార్లోనే సెటిల్ అవ్వాలని రూల్ అయితే ఏం లేదు 10 అవకాశాలు పెరుగుతాయి 10 అవకాశాలు పెరుగుతాయి అన్నమాట ఈ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాలు ఏమైనా వచ్చాయంటారు గతంలో ఎలా ఉండేది భయ్యా ఉన్న కంపెనీలు పోలేదు గతంలో అమర్రాజా పోయింది కియా ఉన్నది అనుకోండి నా మాత్రం కానీ ఏమున్నాయనేసి ఇంకా పోవడం ఇంకా ఎంప్లాయ్మెంట్ రావడం మొన్న మీటింగ్ అయింది దావోస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ వచ్చారు మన ఐటీ శాఖ మంత్రి గారు ఉన్నారు కదా గుడివర రమన్నాథ్ గారు 130,000 దాదాపు జాబులు వస్తాయి అని చెప్తున్నారు మరి జరుగుతుంది అంటారా అసలు చెప్పాలంటే అసలు ఆయన మినిస్ట్రీకి అర్హుడు కాదు చెప్పాలంటే ఏముందని ఇప్పుడు 200,000 కోట్లు వచ్చిందని చెప్తున్నాడు కానీ 200,000 దానికి తగ్గట్టు ఏమైనా వచ్చే కంపెనీ చూపించాడు ఏమైనా చూపించగలడా అన్నీ నోటెడనే జస్ట్ నా మాత్రం ఎక్కడో వైజాగ్ లేదో నూడిల్స్ బ్యాండ్ ఓపెన్ చేసుకుని దానికి కూడా అక్కడ తీసుకెళ్ళి సమ్మిట్లోని అంత బడ్జెట్ తెప్పించుకున్నాం అని చెప్పి ఊరికి ఉత్తుత్తులు లెక్కలు ఎందుకని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు ఏ రాజధాని అయితే బాగుంటుంది అంటారు ఆల్రెడీ చెప్పాలంటే ఏంటంటే అది పర్సనల్గా తీసుకున్నారు భూములు పేదవాళ్ళకి ఇస్తారు డబ్బున్న వాళ్ళు కొనిసుకున్నారు ఈ విధంగా కాకుండా దానికి ఆల్రెడీ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు ఆ అమౌంట్ ఎవరిది మందే
ప్రతి ఒక్క మన నుంచి రూపాయి తీసుకున్న చేసిందే కదా. చంద్రబాబు నాయుడు పెట్టిట్లేదు, అలాగే చంద్రబాబు నాయుడు జగన్ కూడా పెట్టిట్లేదు కదా. మన నుంచి వెళ్ళిన ప్రతి రూపాయి కదా అది. ఆల్రెడీ అక్కడ హ్యూజ్ అమౌంట్ అనేది పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పుడు వేరే ఆలోచనలో పెట్టేసి కర్నూలు అనేసి ఆల్రెడీ వైజాగ్ స్పెసిఫిక్గా డెవలప్ చేయాల్సిన పని అయితే ఏం లేదు. అంటే ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ వైజాగ్లో మనకు కావాల్సిన డెవలప్మెంట్ సోర్సెస్ ఉన్నాయని చెప్తున్నారు కదా. ఉన్నాయి కరెక్టే, ఆల్రెడీ డెవలప్ అయ్యింది, ప్రత్యేకంగా డెవలప్ అయ్యాల్సిన పని లేదు. కానీ అమరావతిలో ఆల్రెడీ చాలా అమౌంట్ బిల్డింగ్స్ పరంగా ప్రతిదీ కూడా ఏ టు జెడ్ ల్యాండ్ కూడా సేకరించారు. అతను అసలు 38,000 ఎకరాల్లో సేకరించడం అంటే అసలు మామూలు విషయం కాదు. స్వచ్ఛందంగా వచ్చి రైతులు ముందుకు వచ్చారంటే గత ప్రభుత్వం ఎలా ఉండదు భయ్యా డెవలప్మెంట్ గురించి చూసుకుంటే కనుక. డెవలప్మెంట్ పర్లేదు, ఇండస్ట్రీస్ బాగానే వచ్చాయి. కొంచెం గవర్నమెంట్ సెక్టర్ పరంగా కాకపోయినా గవర్నమెంట్ నోటిఫికేషన్ తక్కువ. ఆ గవర్నమెంట్ అని ఈ గవర్నమెంట్ అని ఇచ్చారు కొన్ని కొన్ని మరి ఇదివరకు రాజశేఖర టైంలో కన్నకుమారి టైంలో కాకుండా లిమిటెడ్గా. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఎక్కువగా ప్రైవేట్ సెక్టర్ ప్రయాణిస్తారు. కానీ డెవలప్మెంట్ అయితే ఏం లేదంటారు, శూన్యం డెవలప్మెంట్ అని చెప్పాలి. రాబోయే రోజుల్లో బాగా డెవలప్మెంట్ అవ్వాలంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు. ప్రభుత్వం ఏదైనా సరే కూడా ఇప్పుడు కూడా ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోని డెవలప్మెంట్ పరంగా ఆలోచించాలి తప్పితే కానీ సంక్షేమ పథకాలు ఇచ్చేదాం చేతులు తిరిపించుకుందాం ఓటు బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ ఆలోచించకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తప్పు వాళ్ళు కాదు, మందే. మన ఇంట్లో 18,000 వస్తే మనం చూస్తాం తప్పితే కానీ మన ఇంట్లో ఒక మన మన చదువుకున్నాడు ఒకడున్నాడు వాడికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా అని ఇదే మాకు ఆలోచించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బై.